హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో పన్నెండు వేల ఆరు వందలకి పైగా బిట్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలుపుకొని ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి చైర్మన్ చక్రపాణి గారి ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది సో ఇది మనకి ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో ఆయన ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు సిలబస్లో అప్డేట్స్ తప్ప మార్పు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా సిలబస్ మారకపోవచ్చు యూపీఎస్సి సిలబస్ కూడా మారదు సిలబస్ అనేది ఒక విశాల ప్రాతిపదిక మీద రూపొందిస్తారు అందులో ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి ప్రభుత్వ విధానాలు పథకాల మీద ప్రశ్నలు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే తెలంగాణ ఏర్పడ్డాక పోటీ పరీక్షల సిలబస్ను శాస్త్రబద్ధమైనటువంటి రీతిలో రూపొందించారు అందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు మేధావులు విద్యావేత్తలతో పాటు డెబ్బై ఏళ్లలో తెలంగాణ ఉద్యమంతో మమేకమైనటువంటి వారిని భాగస్వామ్యం చేశారు పైగా యూపీఎస్సి ప్యాటర్న్కి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ సిలబస్ను రూపొందించారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో దానిలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పేపర్ ఒకటి ఉంచారు కనుక సిలబస్ విషయంలో అపోహలు అక్కర్లేదు అని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది సో సిలబస్లో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఒకేసారి వివిధ శాఖల పోస్టులకు నోటిఫికేషన్ రానుండడం అభ్యర్థులకు మేలు చేస్తుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే నేను అనుకోవడం నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి వచ్చి పడవు రెండేళ్ల వ్యవధిలో దఫా దఫాలుగా విడుదల చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఒకటే పరీక్ష ద్వారా చాలా వాటికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తోంది మరొకటి ప్రతి ఉద్యోగం మీద ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపరు గ్రూప్ వన్ రాస్తున్నటువంటి వారు గ్రూప్ ఫోర్ రాయకపోవచ్చు మరొకటి కొన్ని పరీక్షలకు ఏది చదివినా కూడా సమాచారం అదే జనరల్ స్టడీస్ కామన్ నిజానికి ఇది ఒక మంచి అవకాశం స్టేట్కి ప్రిపేర్ అయితే సెంట్రల్కు కూడా ఎనభై శాతం వరకు ఇక్కడ అవి సిలబస్ వస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాకుంటే మరొక ఇరవై శాతం అదనంగా సెంట్రల్కు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది ఎలా చూసినప్పుడు అభ్యర్థులకు ఇది సానుకూలమే అనిపిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ గురించి కూడా ఈ విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది సో నోటిఫికేషన్ అన్నీ కూడా ఒకేసారి వచ్చి పడవని చెప్పేసి రెండేళ్ల వ్యవధిలో దఫదఫాలుగా దఫాలుగా విడుదల చేస్తామని చెప్పేసి ఆయనైతే మెన్షన్ చేశారు ఇంకా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతోంది కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతోంది ఈసారి పోటీ చాలా కీలకంగాను క్లిష్టంగానూ ఉంటుంది ఒక చిన్న రాష్ట్రం నుంచి సుమారు ఐదు వందల మూడు పోస్టులు వెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు అంత పెద్ద మొత్తంలో గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ రానుండడం డెబ్బై ఐదేళ్లలో ఇదే తొలిసారి అందులోనూ ఆర్టీఓలు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు తదితర పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కనుక దీన్ని ఒక గొప్ప అవకాశంగా నిరుద్యోగులు తీసుకోవాలి ఇటువంటి అవకాశం తిరిగి రాదు కూడా అని చెప్పేసి ఆయనైతే మెన్షన్ చేశారు కోచింగ్ సెంటర్ల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ఆయన నిరుద్యోగులకి తెలపడం జరిగింది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొలువుల సందడి సు షురు అయినట్టేనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే తెలంగాణ ప్రభుత్వం ఎనభై వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడం ఒక్కటే కాదు కేంద్ర ప్రభుత్వ శాఖలోని సుమారు ఎనిమిది లక్షల ఉద్యోగ ఖాళీలను నింపే ఆలోచన మోదీ గవర్నమెంట్ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి కనుక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామకాల ప్రక్రియను రానున్నటువంటి రెండేండ్ల వరకు కొనసాగించవచ్చు ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడైతే ఆయన తెలపడం జరిగింది అలాగే మార్కెట్లో రకరకాల మెటీరియల్స్ లభ్యమవుతున్నాయి వాటిలో సరైన వాటిని ఎంచుకోవడం ఎలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే నిజానికి మెటీరియల్ డంప్ అవుతుంది చాలా సందర్భాల్లో సమాచారం మిస్గైడ్ కూడా అవుతుంది ప్రతి అభ్యర్థి మెటీరియల్ ఎంచుకునే ముందుగా ఆ రచయిత ఎవరు పేరున్నటువంటి వాళ్ళ చరిత్రకారుడా ఉద్యమకారుడా ఆయనకున్నటువంటి అన్న అకాడమిక్కి సంబంధించినటువంటి నేపథ్యం ఏమిటి పరి పరిశోధన చేశాడా లేదా ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ఆ పుస్తకాలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి సలహా తీస్తున్నారు ఇంకా సాధారణంగా అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు ఎక్కువగా చేస్తుంటారు అనేటువంటి ప్రశ్నకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూస్తే సహజంగా ప్రతి అభ్యర్థి తనకు అన్నీ తెలుసు తను అన్నీ చదివాను అనుకుంటారు దీనికి కారణం ఒక పోటీ పరీక్షను ఏ విధంగా సన్నద్ధం కావాలో వారికి తెలియకపోవడం దానికి సంబంధించిన సరైన అనుభవం అవగాహన లేకపోవడం కనుక పోటీ పరీక్ష పట్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి చాలామంది ఒక మోస పద్ధతిలో ప్రిపేర్ అవుతారు తరువాత తాము చదివిన పాఠ్యం నుంచి ప్రశ్నలు రాలేదని చెప్పేసి బాధపడుతుంటారు అభ్యర్థి మొదట పరీక్ష సమగ్ర రూపాన్ని అర్థం చేసుకోవాలి సిలబస్ను అర్థం చేసుకోవాలి ఉదాహరణకు సిలబస్లో సూచనప్రాయంగా అంతర్జాతీయ వ్యవహారాలు అని ఉంటుంది సో చాలామంది దీనికి సంబంధించి మార్కెట్లో దొరికేటువంటి మోడల్ పేపర్లను ఆశ్రయిస్తారు అలా కాకుండా ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో సరైన మెటీరియల్ని ఎంచుకోవడం పద్ధతిగా చదవడం చాలా అవసరం అని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు అదనంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడిగినందుకు సో దీనికి మరొక ఇరవై శాతం ఎక్కువ శ్రమిస్తే సరిపోతుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గ్రామీణ అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి అని చెప్పేసి అడిగినందుకు సో నిజానికి ఉద్యోగాలకు పోటీ పడుతున్నటువంటి వాళ్ళు నగరాల్లో నలభై శాతం ఉన్నారు వాళ్ళలో ఎక్కువ శాతం ఊర్ల నుంచి వచ్చిన వారే మిగతా వారికి కోచింగ్ సెంటర్లో చేరలేదు అనేటువంటి నిరాశ అక్కర్లేదు కోచింగ్ సెంటర్లో చేరడం అనేది సలహా సంప్రదింపు మార్గదర్శనం కోసం మాత్రమే అయితే అది అదే సర్వస్వం కాదు కోచింగ్కు వెళ్ళలేదు కనుక రాయలేదు అనుకోవద్దు పల్లెల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక వనరులను ఉపయోగించుకోవచ్చు ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తుంది కాబట్టి అందులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన అయితే తెలుపుతున్నారు ఇంకోటి చూసుకున్నట్లయితే సమగ్ర సన్నద్ధతే కీలకం అని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఆయన ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పత్రికల్లో ఏం చదవాలి గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎలా సన్నద్ధం అవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలకి సంబంధించి ఆయన నిరుద్యోగులకైతే అయితే సూచనలు ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి అలాగే టీఎస్పీఎస్సి నుంచి మనకి ఓటీఆర్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది టీఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రీవెన్స్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో సమస్య ఏదైనా కూడా ఇక ఫిర్యాదు సులువుగా చేయొచ్చు మీరు ఓటీఆర్ పైన ఫిర్యాదుల స్వీకరణ వెల్లడించిన టీఎస్పిఎస్సి వర్గాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఏదైనా సమస్యపై అభ్యర్థులు ఫిర్యాదు చేయాలి అంటే గతంలో టీఎస్పిఎస్సి కార్యాలయానికి వెళ్లాల్సిందే అయితే ఇప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే సమస్య పరిష్కారం అయ్యేది అప్పట్లో కానీ ఇప్పుడు దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాల్సి ఉండేది సమస్య పరిష్కారం కోసం రోజుల కొద్దీ అభ్యర్థులు ఎదురుచూసేవారు చూసేవారు ఈ నేపథ్యంలో అన్ని రకాల సమస్యలపై సులువుగా ఫిర్యాదు చేసేందుకు తమ అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది రైజే గ్రీవెన్స్ పేరుతో ఒక ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సదుపాయం ద్వారా అభ్యర్థులు ఏ సమస్యనైనా కూడా టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు అంతేకాదు ఫిర్యాదుకు సంబంధించినటువంటి వివరాలను డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయొచ్చు టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ కాబోతున్నాయి లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది సమస్యలపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఆదివారం నుంచి అదుపా అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫిర్యాదు అనేది ఈ విధంగా చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో టీఎస్పీఎస్సి అధికారిక వెబ్సైట్లో రైజ్ ఏ గ్రీవెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి మీకు ఉన్నటువంటి సమస్యను తెలుపుతూ రాయాల్సి ఉంటుంది నాలుగు వందల యాభై అక్షరాలకు మించకుండా మీ యొక్క ఫిర్యాదును మెన్షన్ చేసి సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటె డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా పోలీస్ జాబ్స్ వయోపరిమితి పెరిగేనా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు రాష్ట్రంలో డిఎస్పీకి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎస్ఐకి ఇరవై ఐదు ఏళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్కి ఇరవై ఆరు ఏళ్ళు పొరుగు రాష్ట్రాల్లో డిఎస్పీకి గరిష్ట వయస్సు ముప్పై ఐదు పెంచకుంటే చాలామంది ఆశలు గల్లంతు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముందుగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనేటువంటి ప్రచారంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ కొలువులకే సన్నద్దమవుతోంది అత్యధిక పోస్టులు ఉండడంతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో వీటికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వయోపరిమితి విషయంలో నెలకొన్నటువంటి ఇక్కడ అస్పష్టతతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టేటువంటి కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి ఇరవై రెండు ఏళ్లు ఉండగా ఎస్ఐ పోస్టులకు ఇరవై ఐదు డిఎస్పీకి ఇరవై ఎనిమిది ఎక్సైజ్ సూపరింటెండెంట్కు ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు దీంతో గరిష్ట వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుందని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వయోపరిమితి పెంచితేనే పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో పదహారు వేల ఐదు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది అదేవిధంగా గ్రూప్ వన్లో డిఎస్పీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో నూట ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కానీ యూనిఫామ్ కొలువులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త సడలింపు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీలో సడలింపు కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ జనరల్ కేటగిరీలో గరిష్ట వయో పరిమితి పెంచితే రిజర్వ్డ్ అభ్యర్థులకు మరింత ఉపశమనం కలుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వర్గాల్లో ఈ యొక్క అభ్యర్థులకి ఇంకా ఎక్కువ సడలింపు అయితే రావడం జరుగుతుంది ఐ మీన్ వారికి యూఆర్కి పెంచితే వారికి కూడా ఇంకా ఏజ్ పెంచుతుంది అండ్ పెరుగుతుంది అండ్ వాటితో పాటు వాటికి సడలింపు కూడా ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకుంటే వారికి ఇంకా మేలు కలుగుతుందని మెన్షన్ చేశారు ఇంకా పొరుగున ముప్పై ఐదు ఏళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ వన్ కేటగిరీలో యూనిఫామ్ ఉద్యోగాలు డిఎస్పీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్టీఓ ఉన్నాయి వీటిలో జనరల్ కేటగిరీలో డిఎస్పీకి గరిష్ట వయో పరిమితి ఇరవై ఎనిమిది ఎక్సైజ్ సూపరింటెండెంట్కు ఇరవై ఆరు ఏళ్ళు ఉంది అయితే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఇక్కడ తగ్గించాలని చెప్పి పెంచాలని చెప్పేసి కోరుతున్నారు ఇంకా కోచింగ్ పేరిట దోపిడీ అని చెప్పేసి మెన్షన్ చేశారు అడ్డగోలు ఫీజులు ఒక్కో క్లాస్లో వందల మంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇమేజ్లో కూడా చూడండి గ్రూప్ వన్కు అరవై వేల ఫీజు వరకు వసూలు చేస్తున్నారు గ్రూప్ టూకి ఇరవై ఐదు వేలు టెట్కు పదిహేను వేలు ఎస్ఐ కానిస్టేబుల్కు పదిహేను వేల రూపాయల ఫీజులు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ సీజన్లో నాలుగు వందల కోట్ల బిజినెస్ నడుస్తుందని చెప్పేసి అంచనా ఫీజుల కంట్రోల్ను పట్టించుకొని రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి మెన్షన్ చేశారు గడిచిన పదిహేను రోజుల్లోనే వందల కో వంద కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫంక్షన్ హాళ్లలో సెంటర్లు కనీస సౌలతులు కరువు స్టడీ మెటీరియల్ రేట్లు హాస్టల్ రెంట్లు పెంచేశారని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఫంక్షన్ హాల్లో చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులైతే సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే బుక్స్కి సంబంధించినటువంటి రేట్లు కూడా పెరిగినట్లు ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా టీఎస్పిఎస్సి గ్రూప్స్ ప్రిపరేషన్ స్థానిక అంశాలే సాధన మార్గాలు అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి డాక్టర్ రియాజ్ గారు సీనియర్ ఫ్యాకల్టీ అకాడమిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి సూచనలు ఇక్కడైతే ఉన్నాయి సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా పోలీసు శిక్షణ ఎలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఈనాడులో వేయడం జరిగింది అరకొరగా వసతి సౌకర్యాలు సదుపాయాల కల్పనపై అధికారుల తజ్జన భజ్జన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను బా ప్రక్రియకు సంబంధించి మార్గం సుగమం కావడంతో అధికారులు తదుపరి ఏర్పాట్లపై దృష్టి సారించారు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి సుమారు తొమ్మిది నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది వీరందరికీ వసతి ఇతర సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసు శాఖదే అయితే ఇది అధికారులకు సవాలుగా మారిందని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రస్తుతం పోలీస్ శాఖ వద్ద పదివేల మందికి సరిపడా వసతి శిక్షణ సౌకర్యాలు ఉన్నాయని ప్రస్తుతం పదహారు వేల మందికి పైగా నియమించడం అంటే మిగిలిన వారికి సదుపాయాలను కల్పించే విషయంలో అధికారులు తజ్జన భజ్న పడుతున్నట్లుగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా టెట్ అప్లికేషన్లకు రేపే లాస్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫీజు కట్టేందుకు ఇయ్యాలనే లాస్ట్ డేటు సో ఈ రోజుతో ఫీజు కట్టడానికి లాస్ట్ డేటు రేపు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయండి అలాగే స్కూళ్లకు పంపి వెనక్కి రమ్మంటుండ్రు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎస్ఎస్ఏలో ఫారెన్ సర్వీస్ టీచర్లను స్కూళ్ళ అలాట్మెంట్ అలాగే మూడు నెలల పొరపాటున మూడు నెలలకు పొరపాటున గుర్తించి నివారణ చర్యలు రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏలో ఫారెన్ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకు అధికారులు నిర్లక్ష్యంతో స్కూళ్లను అలాట్ చేశారు దీంతో పలువురు టీచర్లు మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యారు ఇదంతా జరిగినటువంటి మూడు నెలల తర్వాత పొరపాటున గుర్తించినటువంటి అధికారులు వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు మొదలు పెట్టారని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా బీఆర్ఓలో బ్రో అనేటువంటి ఒక ఆర్గనైజేషన్లో మనకి మల్టీ స్కిల్డ్ వర్కర్ అలాగే మల్టీ స్కిల్డ్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి బ్రో డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో కూడా అప్లై చేయండి కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ నుంచి మూడు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది టీఐఎఫ్ఆర్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్